హిందూ ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన అన్ని సిద్ధ మహా మహామహిమాన్విత క్షేత్రం కాశీ భక్తుల పాలిట కొంగు బంగారమైన ఆ కాశీ విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను దుఃఖాలను సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు మీ జాతక రీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకు మీరు ఎంతో మంది పండితులను సంప్రదించినప్పుడు మీ సమస్యల పరిష్కారానికి మీకు ఆ పండితులు మిమ్మల్ని ఏ ఏ పూజలు హోమాలు చేయమని చెబుతారో అటువంటి పరిహారాలు పరిష్కారాలు గురువుగారి ఆధ్వర్యంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నిజాయితీగా నిష్టలతో జరిపిస్తున్నారు మరి వాటి వాటి వివరాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు వాగత్ వివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగత పితరౌ వందే సదాశివ సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్రశినిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురువుగారు అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహా మహిమాన్విత కాశీ క్షేత్రంలో శని త్రయోదశి సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాసుపత మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వర వరపాసుపత మంత్ర హోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్య తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి దోష నివారణకు సనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుపాధ భూ కోర్టు వివాదాలు సమస్యలు మరియు షష్టి పూర్తి బాలారిష్ట దోషం కుజదోషం కాలసర్పదోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు నూట ఇరవై ఒక్క సార్లు రుద్రపారాయణం తైలాభిషేకం ఇరవై నాలుగు హోమాలను సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో సని మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమ నిష్ఠలతో శాస్త్రీయంగా జరిపింపబడుతున్నారు మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి అలాగే గురువుగారు ఇప్పుడు మహా మహిమాన్విత కాశీ క్షేత్రంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సన్ని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమ పూజా విశేష విధానాన్ని భక్తులకు ఒకసారి వివరించండి గురుగారు పవిత్ర కాశీ క్షేత్రం మనము ఈ కాశీ క్షేత్రం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరు ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించుకోగలిగినటువంటి ప్రధాన క్షేత్రము కాశీ కాశీక్షేత్రంలో ఆ కాశీ మరియు ఆ కాశీ గంగ గురించి తలుచుకున్నా చాలు కాశీ యొక్క దర్శన భాగ్యము కాశీ ప్రవేశం వలన కలిగే పుణ్య ఫలితాన్ని మనం పొందుతామని మనకు శివపురాణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది కాశీ ఖండంలో కూడా కాశీ యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పబడ్డది అయితే ఈ కాశీక్షేత్రంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు విశ్వేశ్వర స్వామి రూపంలో ఈ కాశీనగరం అంతా కూడా సంచరిస్తూ ఉంటాడు తద్వారా ఆ కాశీనగర్ ప్రవేశం చేసినటువంటి భక్తులకందరికీ కూడా కర్మదోషాన్ని తొలగించి వారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటుంటాడు కాబట్టి మరణేత్ ముక్తి అనగా సప్తమోక్ష పురాలలో ప్రధానమైనటువంటిది అగ్రగణ్యమైనటువంటిది కాశీక్షేత్రం కాశీక్షేత్రంలో మరణించిన పిదపనే ముక్తి ప్రధానం అవుతుందని చెప్పి మనకు కాశీఖండంలో చెప్పబడ్డది అటువంటి పవిత్ర కాశీక్షేత్రంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో శనిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా వివిధ కార్యక్రమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా శని త్రయోదశి సందర్భంగా ఆ రోజున గణపతి పూజ గణపతి పూజలో భాగంగా ఎవరైతే తమ గోత్రనామాదులు నమోదు చేసుకుంటారో ఆ యొక్క గోత్రనామాదుల యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది ఆ యొక్క గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని చక్కగా మంటపారాధన ఏ ఏ దేవతల యొక్క హోమాలు ఏ ఏ సమస్యల కోసమే జరిపిస్తున్నామో ఆ యొక్క దేవతల యొక్క ప్రధాన దేవత ఆహ్వానం నవగ్రహ మంటపారాధన కలశస్థాపన మరియు ఇంద్రియాధ్యష్టష్టష్టష్టష్టష్టష్టష్టష్టష్ట దిక్పాలకుల ఆవాహన మరియు పంచలోకపాలక దేవత ఆరాధన ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది ఈ ఆరాధన తదనంతరం మానవులు తమ జీవితంలో నిత్యం ఎదురయ్యేటువంటి సాధారణంగా విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం సంతానం ఆరోగ్యం శత్రువాద భూకోటు సమస్యలు బాలారిష్ట దోషం కుజదోషం కాలసర్పదోషం శ్రేష్ఠి వంటి అనేక రకాల సమస్యల నివారణకి ఆ యొక్క ఏ ఏ దేవతల యొక్క హోమాదులను సంబంధించి చేస్తున్నామో ఆ దేవతల యొక్క ఆవాహన కార్యక్రమం మంటపారాధన తదనంతరం ఆ హోమాదులన్నీ కూడాను సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది ఆ తదనంతరం ఆ కార్యక్రమం శని త్రయోదశి సందర్భంగా జరుగుతుంది ఆ తదనంతరం పూర్ణాహుతి ఈ పూర్ణాహుతి తదనంతరం మరుసటి రోజు మాస శివరాత్రి పర్వదినం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని మళ్ళీ సంకల్పం ఎవరైతే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటారో మళ్ళీ గణపతి పూజ గణపతి పూజలో భాగంగా ఆ యొక్క గోతనామాదుల యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత ఆ తదనంతరం నారుద్రో రుద్రమర్చయేత్ అను నానుడిని అనుసరించి మనం అభిషేకము జరుపుకోవాలన్న రుద్రాంశ సంభూతుడు కావాలి పట్టుబట్టలు కట్టుకుంటే పవిత్రత చేకూరితే కాదు ప్రతి మంత్రముతో ఆ యొక్క మహన్యాసపూర్వకంగా ప్రతి మంత్రముతో ప్రతి శరీరంలోని ప్రతి అంగాన్ని స్పృశించి స్ఫూర్తి శరీరానికి పవిత్రత చేకూరిన తర్వాత అభిషేకం చేసే అర్హత ఏ మానుడికైనా లభిస్తుంది ఇందులో భేదం భేదమంటూ ఏమీ లేదు అందరూ సమానమే కాబట్టి మహాన్యాసపూర్వకంగా నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణం ఇది రుద్రపారాయణం వల్ల గత జన్మల నుంచి వచ్చినటువంటి కర్మదోషం ఏదైతే ఉంటుందో ఆ కర్మదోషం అంతా కూడా తొలగిపోతుంది ఆ రుద్రపారాయణ తదనంతరం ఈశ్వరానుగ్రహ ప్రాప్తికి తైలాభిషేకం జరిపించడం జరుగుతుంది ఇందున వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే చాలామంది ఈ ఆస్ట్రోయోగం కార్యక్రమాన్ని చూసిన తర్వాత చాలామందికి సూర్యగ్రహణ సందర్భంగా జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున జరిగినటువంటి సూర్యగ్రహణ సందర్భంగా చాలామంది పాల్గొనలేకపోయాము అని చెప్పి చెప్తున్నారు అయితే శాస్త్ర ప్రమాణం అంటూ ఒకటి ఉంటుంది సూర్యగ్రహణ సందర్భంగా జరిగిన వచ్చేటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది ఆ తదనంతరం మండలం రోజుల లోపల ఈ సూర్యగ్రహణ సందర్భంగా ఏర్పడినటువంటి దోషానికి ఏ రాశులను చెప్పబడ్డాయో ఆ రాశుల వాళ్ళందరూ కూడా ఈ మండలం రోజుల లోపల ఈ పరిహారాన్ని పాటించుకున్నట్లయితే తప్పకుండా ఆ సూర్యగ్రహణ దోష ప్రభావం కూడా తొలగిపోతుంది కావున ఇట్టి సూర్యగ్రహణ దోష ప్రభావం నుంచి బయటపడడం కోసం మండలం రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమాన్ని పవిత్ర కాశీ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందున ముఖ్యంగా శనిత్రయోదశి త్రయోదశి మాసశివరాత్రి సందర్భంగా వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి సూర్యగ్రహణ దోష ప్రభావానికి గురైనటువంటి రాశుల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనగా ఒక్క మేష సింహ వృష్ ఈ మేష సింహ రాశుల వారికి తప్పించి అందరికీ కూడా ఈ యొక్క అనగా ఈ కుంభరాశులు మేష కుంభ సింహరాశి వారికి తప్పించి అన్ని రాశుల వాళ్ళు సూర్యగ్రహానికి ప్రభావానికి గురవుతారు కాబట్టి ఆ రాశులతో పాటుగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని యోగ శనిలో ఉన్నటువంటి మేష మిథున కర్కాటక కన్యత్తుల ధనుస్సు మకర కుంభరాశులు జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశి ప్రభావంగా శని ప్రభావానికి గురవుతారు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు తమ సంకల్పం తప్పకుండా తిరిగి వచ్చే సంవత్సరం ఈ జూలై కల్లా మీ సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ఆ యొక్క రెండు రోజుల తదనంతరం ఆఖరి రోజున అన్నదాన కార్యక్రమం కాశీలో జరిగేటువంటి ప్రతి దానము ప్రతి దానము కూడా అత్యంత శుభ ఫలితాన్ని పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి నా అన్నదాన సమోదన అన్నదానానికి మించిన దానం లేదు కాబట్టి అన్నదానానికి సహకరించే భక్తులు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు అలాగే గురువు గారు ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు పెద్దవాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించట్లేదు మరి వారి పిల్లల శీఘ్ర వివాహం కొరకు కోరుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడానికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఏ ఏ పూజలు హోమాలు చేయిస్తున్నారో ఒకసారి వివరించండి తప్పకుండా ప్రతి మనిషి కూడాను జీవితంలో మధురమైనటువంటి అనుభూతి పొందేటువంటిది ఒకే ఒక్క సందర్భము కొన్ని సందర్భాలు ఉంటాయి అత్యంత అరుదుగా ముఖ్యంగా చక్కటి విద్య విద్య తదనంతరం కోరుకున్నటువంటి దానికంటే భగవంతుడు ఒక చక్కటి ఉద్యోగం లభించినప్పుడు ఆ ఉద్యోగం లభించిన తర్వాత కోరుకున్న జీవిత భాగస్వామి మనకు జీవితంలో లభించినప్పుడు ఆ భాగస్వామి యొక్క ప్రభావం వలన సృష్టి కార్యక్రమం జరిగి చక్కటి సంతానం కలిగినప్పుడు ఇవన్నీ కూడా మధురానుభూతిని కలిగించేటువంటివి ఈ కాలంలో ప్రతి వ్యక్తి తన స్తోమతకి మించైనా కానీ తల్లిదండ్రులు తమ పిల్లల్ని చక్కటి విద్యని అంది అందింపజేస్తున్నారు విద్యకి అనుగుణంగా పూర్వకాలంలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేటువంటిది ఈ రోజున వెయ్యి రూపాయలు ఒక రోజు జీవితంతో సమానంగా బతికేటువంటి స్థితిగా తమ పిల్లల్ని విద్యా నేర్పించి చక్కటి ఉద్యోగంలో చక్కగా చేర్చుకోగలుగుతున్నారు అయితే ఇంతటి చక్కటి విద్య చక్కటి ఉద్యోగం లభించినప్పటికీ లభింపడానికి చేసే ప్రయత్నాల్లో పూర్వకాలంలో లాగా సకాలంలో వివాహాలు కావట్లేవు కలిధర్మ ప్రకారం కావచ్చు మన నిత్య జీవితంలో దైవానుగ్రహాన్ని పొందలేకపోవడం వలన వచ్చేటువంటి దుర్భర పరిస్థితుల రీత్యా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు కావచ్చు కావున దైవానుగ్రహం లోపం వలన మన గత జన్మ కర్మదోష ప్రభావం వలన మరియు ముఖ్యంగా జాతకరీత్యా వచ్చేటువంటి సమస్యలు అయితే మీరు మీ పిల్లల వివాహం కోసం ఏ పండితుల దగ్గరికి వెళ్ళి ఏ పూజలు జాతకంలో ఏ దోషం ఉంది ఈ దోషానికి ఏం చెయ్యాలని చెబుతారో అటువంటి అన్ని రకాల వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి అన్ని రకాల దోషాల నివారణకి ఈ పవిత్ర క్షేత్రంలో జులై పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జరుగుతున్నాయి ముఖ్యంగా ఎవరైనప్పటికీ కూడా వివాహం కాని అబ్బాయిల కోసమైతే కన్యాపాశ్వతం చేసుకోండి గంధర్వ హోమం చేసుకోండి అలాగే అమ్మాయిల కోసమైతే మంత్ర మంత్రహోమం చేసుకోండి అలాగే కాచ్యాని హోమం చేసుకోండి అన్నిటికీ మించి పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుని భర్తగా పొందినటువంటి ఆ మూలమంత్రము స్వయంవరకళాదేవి మూలమంత్రం ఆ స్వయంవరకళాదేవి మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది అట్లాగే నవగ్రహాలు కూడా వివాహ స్థానాన్ని ప్రభావితం చేస్తాయి నవగ్రహాలులో సప్తగ్రహాలు రాహుకేతులు తప్ప సప్తగ్రహాలకి వివాహ స్థానాధిపత్యం వచ్చింది అంతేకాకుండా వివాహకారకుడైనటువంటి శుక్రుడు కూడా ప్రభావాన్ని చూపుతాడు కాబట్టి జాతకరీత్యా శుక్రుని యొక్క అధిష్ అనుగ్రహం కోసం లక్ష్మీ మూలమంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది ఇక వగైరా కుజదోషం కాలసర్పదోషం అలాగే పితృశాపాలు అనేవి చాలా ఉంటుంటాయి అటువంటి కుజదోష కాలసర్పదోష నివారణకు సంబంధించినటువంటి కూడా ఈ కార్యక్రమంలో జరిపించడం జరుగుతుంది కాబట్టి వివాహం కోసం దైవానుగ్రహం ఎందుకనంటే ఇక్కడ చాలామందికి ధర్మ సూత్రము చాలా తక్కువగా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పూర్వకాలంలో అయితే ప్రతి వాళ్ళకి కూడా శాస్త్రం పట్ల గట్టి పట్టుండేది ఏ కార్యక్రమం జరిపించినా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తంతు అంతా కూడా తెలిసేది ఈ కార్య ఈ కాలంలో మనకు పని జరిగితే చాలు అనుకునే మనస్తత్వం ఉన్నటువంటి జనరేషన్ తల్లిదండ్రులుగా ఉన్నారు అదే జనరేషన్ ఇప్పుడు పిల్లలు కూడా ఆపాదించబడుతుంది రాను రాను శాస్త్రం యొక్క పట్టు తగ్గిపోతుంది అయితే పిల్లల జాతకరీత్యా పిల్లల కర్మదోషరీత్యా వివాహం అవుతుంది అని అనుకుంటే పొరపాటు ఆ పిల్లల జాతకాలతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రయత్నం చేస్తుంటారు వారి జాతకరీత్యా కూడా ఆ ప్రయత్నం లోపం ఉండకూడదు తల్లిదండ్రుల ప్రయత్నాల జాతకరీత్యా కూడా ప్రయత్న లోపం అనేటువంటిది ఉండకూడదు కాబట్టి అటువంటి తల్లిదండ్రుల జాతకరీత్యా ప్రయత్నం లోపంలో అభివృద్ధికి ఆటంకాల నివారణకి మరియు పిల్లల జాతకరీత్యా వివాహ విషయమే సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి దోషాల నివారణకి అబ్బాయిల కోసం కన్యాపాశుపత మంత్రహోమం గాంధర్వ హోమం అమ్మాయి అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమం కాచేని హోమం అలాగే ఇష్టకన్య ఇష్టవరప్రాప్తికి స్వయంవర్గల హోమం లక్ష్మీ మూల మంత్ర సంపుటిత లక్ష్మీ సూప్త హోమం శశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది అన్నిటికంటే మానవుడికి కర్మదోషం తొలగిపోతే తప్పకుండా మానవుడు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే కోరిక ఉంటుందో అది సాకారం అవుతుంది అందుకనే ప్రతి దాంట్లో కూడా సాహసం చేయమని చెప్పింది సాహసం చేస్తే మనకున్నటువంటి లక్ష్మీ ప్రాప్తమవుతుంది లక్ష్మి అంటే సంపద కాదు మన కోరిక కాబట్టి అటువంటి కళను మనం సాకారం చేసుకోవాలంటే దైవానుగ్రహంతో లేకుండా ఏ మనిషి ఏమీ చేయలేడు హిట్లర్ అంతటి వాడు కూడా దైవానుగ్రహం కోసం పరితపించాడు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప నగరం శంబల నగరం గురించి చాలా తపస్సు చేశాడు కానీ లభించలేదు మానవ మాతుడికి దైవం అంతు చిక్కదు ఎంతటి గొప్పవాడైనా కానీ దైవం ముందు నోకరిల్లాల్సిందే కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులు కూడా దైవ ఆరాధన చేసుకుంటారు కానీ అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం ఆరాధిస్తుంటాం ప్రేమిస్తుంటాం కొన్ని కొంతమంది ద్వేషిస్తూ ఉంటుంటారు కానీ అటువంటి వ్యక్తులు తమ జీవితంలో దైవానుగ్రహం కోసం ఏం పాటుపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోతుంటారు ఉదాహరణకి మన నటులు చూసుకొని చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా కానీ దైవతానుగ్రహం కోసం పరితపిస్తున్నారు వాళ్ళ ఇంటర్వ్యూలు చేస్తే చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా చేతికి దైవ కంకణాలు పెట్టుకొని ఎంత చక్కగా మాట్లాడుతుంటారు సంస్కృతి అని అంటే వాళ్ళని చూసి వాళ్ళ సినిమాలను చూసి మనం ప్రేరేపితమవుతున్నాం కానీ వాళ్ళ యొక్క హావభావాలు వారి యొక్క ఆచారాన్ని మనం ఎందుకు పాటించలేకపోతున్నాం అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి కాబట్టి అందరూ కూడా దైవం ముందు చాలా సమానం కాబట్టి దైవానుగ్రహం కోసం పరితపించాలి ఇట్టి దైవానుగ్రహం కలిగిందా మనం అనుకున్నటువంటి కోరిక ఏ పాటిది సత్వరమే మనం ఆ యొక్క కోరిక నెరవేర్చుకో నేర్చుకోవచ్చు కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వివాహ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ వివాహ సమస్యల దోష పరిహారానికి మీరు ఏ పండితుల్ని సూచించినా ఏ పూజలు చేసుకోమంటారో ఆ పూజలు జరపబడుతున్నాయి కాబట్టి ప్రత్యేకించి జాతకాన్ని చూపించి వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పవచ్చు అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో సని మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపతి మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాశుపతి మంత్ర హోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి సనిదోష నివారణకు సనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు మీ జాతక రీత్యా కలిగే విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుపాత భూకోర్టు సమస్యలు మరియు షష్టిపూర్తి దోషం కుజదోషం దోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు నూట ఇరవై ఒక్క సార్లు రుద్రపారాయణం తైలాభిషేకం ఇరవై నాలుగు హోమాలను సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శని త్రయోదశి శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠలతో శాస్త్రీయంగా జరిపింపబడుతున్నారు మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి అలాగే గురువుగారు మీ ఆధ్వర్యంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సని మాస మాసశివరాత్రి సందర్భంగా ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో అత్యంత నియమ జరిగే కార్యక్రమంలో కొంతమంది స్వయంగా పాల్గొనలేరు మరి అలాంటి వారి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చా అలాగే కొంతమందికి రాసులు నక్షత్రాలు జాతకాలు కూడా తెలియదు అయినా ఎన్నో సమస్యలు వారిని ఇబ్బంది పెడుతుంటాయి మరి అటువంటి వారు జాతకంతో సంబంధం లేకుండా వారి సమస్యల పరిష్కారానికి గోత్రనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటారా నమోదు చేసుకోవచ్చు అంటారా జాతకరీత్యా చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే మాకు జాతకాలు లేవు నక్షత్రాలు తెలియవు రాశులు తెలియవు కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం కాబట్టి ఆ దైవాన్ని గుడ్డిగా ఆరాధించడం ఆ దైవాన్ని వేడుకోవడం తప్ప ఇంకా ఏ మార్గం లేదా అనేటువంటి ఆలోచన జాతకాలు ఉన్నవాళ్ళైతే జాతకాన్ని చూపించి ఏ దశ జరుగుతుంది ఏ గ్రహ ప్రభావము మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మేము చేరుకోగలుగుతామా మాకు ఉన్నటువంటి సమస్య తీరుతుందా మాకున్నటువంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడిగే మార్గం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా చక్కటి జ్యోతిష్య పండితులు ఉపాసన పరులైన వాళ్ళ చేత చే చూపించుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తారు అయితే జాతకాలు లేని వాళ్ళకి ఏంటి సమస్య భగవంతుడు ప్రతి భగవంతుడు అన్నీ పుట్టించిన వాడు ప్రతి సమస్యకి పరిష్కారం తాళం ఉన్న చోట తాళం చెవి కూడా ఉంటుంది కాబట్టి సరియైన తాళం ఏదనేది మనం వెతుక్కోవాలి అందుకే జాతకరీత్యా ప్రతి మానవుడు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటాడు ముఖ్యంగా విద్య కోసం ఎదుర్కొ విద్య సంబంధించినటువంటిది సంబంధించినటువంటి సరస్వతి హోమము దక్షిణామూర్తి హోమం జరుగుతుంది ఉద్యోగం కోసమే కాలభైరవ హోమము సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది వివాహం కోసం చెప్పినటువంటిది ఈ సమస్యలు కన్యాపాశుపత మంత్ర హోమం వరపాశుపత హోమం అలాగే చాలామందికి ఎన్నో సమస్యలు జటిలమైన సమస్యలు తరచూ భూకోర్టు శత్రుబాధ సమస్యలు ఉంటుంటాయి కాబట్టి అటువంటి వారికి కాలభైరవ హోమము సంబంధించినటువంటి ఈ సుదర్శన హోమం సుదర్శన గాయత్రి సుదర్శన సంబంధించినటువంటి మాలామంత్ర హోమం దీంతో పాటుగా చండీ మూల హోమము అన్నిటికంటే మించి ప్రతి మానవుడు ఏదో సమస్య ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యకి గత జన్మ కర్మదోషం లింక్ ఉంటేనే ఆ సమస్యతో బాధపడుతూ ఉంటుంటాడు ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా ఉన్న మన మనిషి ఆరోగ్యంలో చక్కగా ఉండదు అటువంటి ఏదేమైనప్పటికీ కూడా ఏ సమస్య అయినప్పటికీ కూడా గతజన్మ కర్మదోషం అనేటువంటి లింక్ ఉంటుంది కాబట్టి ఆ గతజన్మ కర్మదోష నివారణకి మనకు రుద్రుని యొక్క అనుగ్రహం మాత్రమే మనకు ప్రామాణికం రుద్రాధ్యాయాన్ని అనుసరించి ఈ యొక్క నో ఈ రుద్రపారాయణం జరిపితే మానవుడు చేసుకున్నటువంటి పాపము పాప పంకిలం నుంచి బయటపడతాడు కాబట్టి అక్కడ మనకు ఒక్కసారి నమక పారాయణం చేస్తేనే పదిసార్లు నమక పారాయణం రుద్రపారాయణం చేసినంత ఫలితం అటువంటిది నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణం జరుగుతుంది తద్వారా ఎవరైతే ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుంటారో వారికి సంబంధించినటువంటి జాతక రీత్యా కర్మదోషం తొలగిపోతుంది ఎప్పుడైతే కర్మదోషం తొలగిపోతుందో అప్పుడు మానవుడి జీవితంలో చక్కగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది మనం మనం చూస్తుంటాం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం మనకు సాకారం అంటే ఆ ఒక్క ఇప్పుడే ఒక సివిల్స్ ప్రిపేర్ అవుతుంటాడు ఒక మనిషి ప్రిలిమినరీలో పాస్ అంటే ఎంట్రన్స్ లభించినట్టే కదా మెయిన్స్కి మెయిన్స్లో పాస్ అంటే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాడు అంటే స్టెప్ బై స్టెప్పు మానవుడు జీవితంలో ఏ విధంగా అభివృద్ధి కలుగుతుందో మొదలు కర్మదోషం అనేటువంటిది తొలగినప్పుడు మానవుడు తాను చేసే ప్రయత్నంలో తప్పకుండా పైకి వస్తాడు అటువంటి కర్మదోషానికి మనం ఎదుర్కొనే సమస్యలకి లింక్ ఉంటుంది కాబట్టి జాతకాలు ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ సమస్యకి సంబంధించి దాంపత్య సమస్య కావచ్చు సంతాన సమస్య కావచ్చు ఇలా షష్టి పూర్తి వంటి సమస్యలు కావచ్చు బాలారిష్ట దోషం వంటి కావచ్చు జాతకాలు లేకపోయినా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెప్పవచ్చు అట్లాగే కొంతమందికి చాలామందికి ఉండేటువంటి ఆలోచన చాలా అంటే అమాయకమైనటువంటి ఆలోచన అని చెప్పవచ్చు స్వయంగా పాల్గొంటేనే ఫలితం వస్తుంది స్వయంగా పాల్గొనలేకపోతే ఫలితం రాదు అనేటువంటి ఆలోచనతో చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఒక అపోహలో ఉంటారు భగవంతుని దృష్టిలో మనం పుణ్యకార్యాలు చేశామా లేదా అనేటువంటిదే భగవంతుడు సంగ్రహిస్తాడు ఆ యొక్క కార్యక్రమ తదనంతరం వచ్చే ఫలితాన్ని మనకు తిరిగి ఆ పరమేశ్వరుడు అందుకే ప్రతి కార్యక్రమం చేసిన తర్వాత వస్తూ అన్నప్పుడు ఆ పరమేశ్వరునికి చెందినప్పుడు ఆ పరమేశ్వరుడు ఎవరెవరైతే నాకు ఈ కార్యక్రమాన్ని జరిపించి నాకు తపఫలాన్ని పుణ్యఫలాన్ని అందించారో అటువంటి వారికి ద్విగుణీకృతంగా మళ్ళీ తిరిగి రెట్టింపు ఫలితాన్ని ఆ భగవంతుడు చేరవేస్తాడు దీనికి ఒక్క ఉదాహరణ పిల్లలు పెద్దలు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే మనమందరం ఆ భగవంతునికి చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే చిన్నపిల్లలకి మన జేబులో నిండా బఠానీలు పెట్టుకుంటాం లేదా పల్లీలు పెట్టుకుంటాం పిల్లవాడిని తీసుకోమంటే చేతిలో ఇది ఇంది మాత్రమే వాడి చేతికి ఓ పదిహేను పదిహేను బఠానీలు మాత్రమే వస్తాయి కానీ మనమే మన చేతితో నుంచి ఇస్తే గుప్పెడు బఠానీలు వాడి జేబులో పడతాయి అలాగే పరమేశ్వరుడు అనేటువంటి వాడు తనంతర తానుగా ఇచ్చేటువంటి యోగాన్ని మనం పొందాలి మనం పొందాలి అనంటే మనం పిల్లవాడిని పిల్లవాడు ఎంత ముద్దు చేస్తే మనం ఎంత ప్రేమ పడతామో అలాగే మనం ఎంత భక్తితో ప్రేమతో గనక మనం ఉన్నట్లయితే అంత భక్తి ప్రేమతో కూడుకున్నటువంటి విధానంతో కూడుకున్నటువంటి ఆ యొక్క ప్రేమని మనకు భగవంతుడు పంచుతాడు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు సందేహాన్ని వదిలి స్వయంగా పాల్గొంటేనే ఫలితం ఎందుకంటే మీ గోత్రనామాలతో మీ కార్యక్రమం మీ ప్రతినిధిగా అక్కడ మధ్యవర్తిగా చేస్తున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమ పూర్తి ఫలితాన్ని ఆ పరమేశ్వరునికి ఆ పరమేశ్వర స్థానమైనటువంటి కాశీలో ధారాదత్తం చేస్తున్నప్పుడు ఆ ఫలితం మీకు కాక ఇంకెవరికి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు స్వయంగా పాల్గొన్నా పాల్గొన్న లేకపోయినా జాతకాలు ఉన్నా లేకపోయినా మీ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ నెల అనగా జూన్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడినటువంటి సూర్యగ్రహణం సందర్భంగా ఏ ఏ రాశుల వారైతే చెప్పడం జరిగిందో అనగా ఈ సింహ మీన మరియు జాతకరీత్యా ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సం ఈ సంబంధించినటువంటి సూర్యగ్రహణ దోషం ఉండదు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సూర్యగ్రహణ దోషం ఉంది కాబట్టి నలభై రోజుల ప్రమాణం లోపల మళ్ళీ ఇటువంటి మహత్తర కార్యక్రమం కాశీ క్షేత్రంలో జరపబడుతుంది కాబట్టి సూర్యగ్రహణ సందర్భంగా నమోదు చేసుకుని వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని దైవానుగ్రహాన్ని పొంది ఆ సూర్యగ్రహణ దోష ప్రభావం నుంచి కూడా బయటపడవచ్చని చెప్పవచ్చు అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత క్షేత్రంలో సని మాస మాసశివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాసుపత మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాసుపతి మంత్ర హోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషప మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి సన్ని దోష నివారణకు సనీశ్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగే విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం అభివృద్ధి శత్రుబాధ భూ కోర్టు సమస్యలు మరియు షష్టిపూర్తి బాల అరిష్ట దోషం కుజదోషం కాలసర్ప దోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు కూడా నూట ఇరవై ఒక్క సార్లు పారాయణం తైలాభిషేకం ఇరవై నాలుగు హోమాలను సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో సని త్రయోదశి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమ నిష్టలతో శాస్త్రీయంగా జరిపించబడుతున్నారు మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి గురుగారు మనం ఆశ్రయోగం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి కార్యక్రమంలో చిన్న విరామం ఆశ్రయోగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం అలాగే గురువుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో శని త్రయోదశి మాసశివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపతి మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాశుపతి మంత్ర హోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి సని దోష నివారణకు సనీశ్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు మీ జాతక రీత్యా కలిగే విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుబాధ భూమి కోర్టు సమస్యలు మరియు షష్టిపూర్తి బాలారిష్ట దోషం కుజదోషం దోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణం తైలాభిషేకం క్షేత్రంలో శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠలతో శాస్త్రీయంగా జరిపిబడుతున్నారు మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి అలాగే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక సని యోగ సనిదోషం ఏ ఏ రాసుల వారికి ఉంటుందంటారు ఇట్టి సనిదోష నివారణకు మహిమాన్విత క్షేత్రంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో శని మాస శివరాత్రి సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో నిర్వహిస్తున్నారో కూడా ఒకసారి వివరించండి జాతకరీత్యా ప్రస్తుతం శని ప్రభావం కలిగినటువంటి రాశులు కొన్ని ఉన్నాయి ఈ శని తాను సంచారం ద్వాదశ రాశుల్లో ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తుంటాడు దీని వలన ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా శని ప్రభావం అనేటువంటి కొన్ని రాశులు గురవుతాయి ముఖ్యంగా ఏలినాటి శని అంటుంటుంటాం అందులో వ్యయశని జన్మశని కుటుంబ శని ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో శని సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి వ్యయశని మకర రాశి వారికి జన్మశని మరియు కుంభరాశి వారికి కుటుంబ శని ఇవన్నీ కూడా జరపబడుతున్నాయి ఏలినాటి శని ప్రభావము ధనుస్సు మకర కుంభరాశుల్లో వారికి అలాగే అష్టమ శని ప్రభావము మిథున రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము వారికి కంటక శని ప్రభావము వారికి మరియు యోగ శని ప్రభావము వృషభ రాశి వారికి మరియు కన్యా వారికి సప్తమ శని ప్రభావం దీనివలన దాంపత్య వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు కావున కర్కాటక రాశి వారికి వెరచి చూస్తే కొన్ని ఒక మూడు రాశులకు తప్ప మిగతా తొమ్మిది రాశుల ప్రభావం తొమ్మిది రాశులపై ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది కావున శని ప్రభావం అంటేనే గత జన్మంలో చేసిన కర్మలకి ఈ జన్మలలో కష్టాల రూపంలో మనకి కర్మదోషం తొలగించేవాడు కష్టాన్ని అనుభవి అనుభవించడం ఒక మార్గము దైవానుగ్రహంతో కష్టం అనేటువంటి కష్టం లేకుండానే కష్టాన్ని అనుభవించడం అనేటువంటిది ఒక మార్గం కాబట్టి రెండవ మార్గమే అత్యుత్తమైనటువంటి మార్గం మానవుడు చేసుకోవాల్సింది కష్టపడుతూ ఉన్నప్పుడు మానవుడికి విరక్తి కలుగుతుంది కానీ ఆ విరక్తిలో కూడా యోగం కలగాలనంటే విరక్తి భావనలో రాకుండా ఉండాలంటే దైవానుగ్రహం కలిగితే విరక్తి భావం కలగదు కాబట్టి ఒక మనిషి ఒక ప్రయత్నం కోసం చాలాసార్లు కష్టపడుతున్నాడు అనుకోండి దాని మీద విరక్తి వస్తుంది ఛీ నాకు ఎంత చేసినా రాదు అనేటువంటి యొక్క భావన కలుగుతుంది కానీ ఆ ప్రయత్నంలో దైవానుగ్రహాన్ని తోడుతుగా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనకు ముందు ఆశావాహ దృక్పథం ఆ యొక్క కార్యక్రమంలో విజయానికి కలిగినటువంటి మెట్లు మనకు కనబడతాయి తద్వారా నేను ఈ ప్రయత్నంలో నేను విజయాన్ని సాధిస్తాననే నమ్మకంతో ఆ ప్రయత్నాన్ని మొదలు పెడతాడు ఆ నమ్మకమే దైవం కలిగిస్తుంది కాబట్టి అట్టి ప్రయత్నాల్లో నమ్మకము విజయాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క శని ప్రభావానికి గురైనటువంటి రాశులకు సంబంధించినటువంటి వివిధ రకాల హోమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి కంటక శని ప్రభావం అని అంటారా అది కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే ప్రతి అడుగు ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో ఎంత బాధను అనుభవిస్తారో అటువంటిది మేషరాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావం అష్టమ శని ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కాబట్టి అప్పటివరకు బాగున్న మిథున రాశిలో వాళ్ళకి అనారోగ్య లక్షణాలు కనబడతాయి కాబట్టి అష్టమ శని ప్రభావం మిథున వారికి అర్ధాష్టమ శని ప్రభావం వారికి అట్లాగే యోగ శని ప్రభావము వృషభ వారికి మరియు కన్యా వారికి సప్తమ శని ప్రభావం వలన దాంపత్య సమస్యలు మరియు వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు కర్కాటక రాశి వారికి కాబట్టి మేష వృషభ మిథిన కర్కాటక కన్యతుల ధనుస్సు మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి వారందరూ కూడా శని ప్రభావానికి గురవుతారు కాబట్టి ఇట్టి యొక్క శనిదోష నివారణకి శని కర్మాధిపతి కాబట్టి కర్మదోష నివారణకి నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణంతో పాటు శనిశ్వర హోమము అఘోర పాశుపత హోమము తైలాభిషేకము కాలభైరుని రూపంలో ఉత్తరాదిని కొలుస్తారు కాబట్టి శని భగవాను కాలభైరవ హోమము అలాగే శని ప్రభావం వలన ఆ ఇబ్బంది పడుతుంది కాబట్టి మృత్యుంజయ హోమము అలాగే హోమము శని ప్రభావం శత్రు సమస్యలు వస్తాయి కాబట్టి సుదర్శన హోమము మరియు అలాగే శని ప్రభావం వల్ల వివాహంలో ప్రయత్నాలు ఆటంకాలు ఉంటాయి కాబట్టి అబ్బాయిల అమ్మాయిల వివాహ దోష నివారణకై జరిపించబడుతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మేష వృషభ మీదన కర్కాటక కన్యతుల ధనుస్సు మకర కుంభరాశుల్లో జన్మించిన వారు ఈ శని దోష నివారణకై ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్లయితే తప్పకుండా దైవానుగ్రహం కలిగి మీరు చేసే ప్రయత్నంలో అభివృద్ధి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా సూర్యగ్రహణం సందర్భంగా జూన్ ఇరవై తేదీన ఏర్పడిన సూర్యగ్రహణం సందర్భంగా ఎవరైతే చాలామంది ఎందుకనంటే ఎక్కువగా ఈ కార్యక్రమంలో ఎక్కువ మందిని చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం కాదు ఎక్కువ మంది పాల్గొనలేకపోయాము మళ్ళీ ఇటువంటి అవకాశం మాకు వస్తుందా రాదా అన్నారు కానీ ధర్మశాస్త్రాన్ని వేద పండితుల యొక్క అనుజ్ఞ వారి యొక్క మాట ప్రకారము ధర్మశాస్త్రము అంగీకరించే విధంగా గ్రహణం తరువాత మండలం రోజుల వరకు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ మండలం రోజు లోపల కూడా గ్రహణదోష నివారణ జరిపించుకోవచ్చు అనే సూచన ప్రకారము ఈ యొక్క సంబంధించినటువంటి ఈ సింహ మరియు మేష మరియు అట్లాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి తప్ప మిగతా అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ సూర్యగ్రహణ దోషం ఉంటుంది కాబట్టి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు అని చెప్పవచ్చు అలాగే గురువుగారు ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు కష్ట నష్టాలకు కూడా కారణం గత జన్మల కర్మదోషం ఇట్టి కర్మదోష నివారణకు మహా మహిమాన్విత క్షేత్రంలో కాశీక్షేత్రంలో సన్నిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల గురించి మన ప్రేక్షకులు కూడా ఒకసారి తెలియచేయండి జాతకరీత్యా అనేది ఒక ఒక్క నిమిషం మనం పక్కకు పెట్టుకుంటే మనము ఈ యొక్క నవగ్రహాలు ఏంటి మన జీవితాన్ని నిర్దేశించడం ఏంటి గ్రహ దశలో అంతర్దశలు వస్తున్నప్పుడు మానవుడికి ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చక్కటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషులు హెచ్చరించినప్పుడు దాన్ని మనం పాటించలేకపోవడం వల్ల వచ్చే సమస్యలేంటి అనేటువంటివి చాలామందికి సందేహాలు కలుగుతుంటుంటాయి అంటే ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులు సంప్రదించినప్పుడు వారు కొన్ని సూచనలు చెందుకంటే జ్యోతిష్యుని ఒక పద్ధతి ఏంటనంటే నువ్వు గొప్పవాడివైపోతావు నాశనమైపోతావు లేకపోతే ఇంకా ఏదో అలా అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటుంది కానీ చెడుని మాత్రం గట్టిగా చెప్పదు ఒక సూచన చేస్తుంది ఆ సూచనని పట్టుకొని మానవుడు పైకి వెళ్ళాడా తప్పకుండా ఆ జ్యోతిష్య ఫలితాన్ని పొందుతాడు జ్యోతిష్యంలో ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రధానమైనటువంటిది ఎప్పుడు కూడా ఆ ఉపాసన పొరడైనటువంటి జ్యోతిష్యుడి నుంచి అపశబ్దం అంటే చెడు మాట రాకూడదు చెడు మాట మాట్లాడేవాళ్ళు జ్యోతిష్యులు కారు చెడు గురించి చెప్పి భయపెట్టించి ప్రజల్ని భయభ్రాంతులను గురి చేసేవాళ్ళు జ్యోతిష్యులు కారు అదేవిధంగా ఇప్పుడు మనం జాతకాల్లో నవగ్రహాలు అనేటువంటివి మానవుడి జీవితాన్ని నిర్దేశిస్తాయి గత జన్మ కర్మ దోష ప్రభావం ఉన్నప్పుడు ఆ దోషాన్ని మనం అనుభవించడానికి ఆ నవగ్రహాలు కాలచక్రంలో పరిభ్రమిస్తూ ఆ నవగ్రహాలు స్థితిగతులను అనుసరించి ఆ నవగ్రహాలు ఇచ్చేటువంటి శుభ అశుభ ఫలితాల్ని ఇచ్చే యొక్క దిశలో ఉండగా దానికి సంబంధించిన నవగ్రహాలు పన్నెండు లగ్నాలకి శుభులే పన్నెండు లగ్నాలకి పాపులే ఎవరు వారికి ఇచ్చినటువంటి డ్యూటీని వారు నిజాయితీగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంటారు కాబట్టి శని పట్టిందని చెప్పి శని కానీ లేకపోతే శుక్రుడు యోగానిచ్చి శుక్రుని కానీ పొగడడం కాదు జాతకరీత్యా ఆ ఉన్నటువంటి నవగ్రహాలకు వచ్చినటువంటి స్థితిగతులను బట్టి లగ్నరీత్యా వచ్చినటువంటి పాప శుభత్వాలను బట్టి మానవుడి జీవితంలో చాలా మటుకు గొప్ప గొప్ప యోగాలు అవయోగాలు కలుగుతుంటుంటాయి ఎటొచ్చి సంతోషం కలిగినప్పుడు మనం దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదు కానీ సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మాత్రమే మానవుడు దానికి మార్గంగా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ని ఎట్లా సంప్రదిస్తుంటారో అలాగే జ్యోతిష్యుల్ని మాలాంటి జ్యోతిష్యుల్ని సంప్రదిస్తుంటారు కాబట్టి దీనికి అన్నిటికీ కంటే కారణం కూడా అంతిమంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నవగ్రహాల సంచార ఫలితం అంతా కూడా జన్మ కర్మదోషానికి లింక్ ఉంటుంది కాబట్టి ఆ లింకును బట్టే ఆ గ్రహాలు ఆ విధంగా స్థితి పొంది ఉండి మనల్ని సమస్యల వలయంలో చిక్కుకునేలా చేస్తాయి అటువంటి కర్మదోషం తొలగించుకోవాలి అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం ప్రధానం అందుకే మానవుడు గతించిన తర్వాత పన్నెండు రోజుల లోపల నమక పారాయణం అనేటువంటిది చక్కటి వేద పండితుల్ని పిలిపించి చేయిస్తుంటారు ఈ నమక పారాయణం వల్ల మానవుడు బ్రతికుండగా చేసినటువంటి కర్మదోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోయి తాను ఏ మార్గం అయితే వెళ్ళాలో అనగా మంచి మార్గం ఆ చెడు మార్గం వెళ్ళాల ఆ మార్గం గుండా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తొలగింపబడతాయి ఆ యొక్క ఆత్మ అదేవిధంగా మానవుడు ఎప్పుడో గతించిన దానికంటే కూడా బ్రతికి ఉన్నప్పుడే తాను చేసినటువంటి కర్మదోషాన్ని తొలగించే అవకాశం మనకు శాస్త్రంలో ఉంది అటువంటి రుద్రపారాయణాన్ని గనక జరిపించుకున్నట్లయితే మానవుడు కర్మదోషం నుంచి విముక్తుడవుతాడు తద్వారా తాను ఏ కోరిక కోసం ఏ యొక్క పని కోసం ఎదురు చూస్తున్నాడో ఆ యొక్క పని ఆ కళ సాకారమవుతుంది దైవానుగ్రహంతో ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి ఇందులో కాబట్టి ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం తోడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా యోగాన్ని పొందుతాడు అందుకే స్వామి వివేకానంద గారు కూడా ప్రయత్నం చేస్తూ గాయత్రి ఉపాసన చేసి గాయత్రి అనుగ్రహంతో గురు దివ్య గురుదేవుల యొక్క దివ్య ఆశీస్సులతో అమెరికాలో మన తెలుగు యొక్క మన భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు నిన్వడింపజేశారు కాబట్టి జాతకరీత్యా పెద్దవాళ్ళు చేసే ఉపాసన మనం తెలుసుకోలే మదన్మోహన్ మాలవ్య కావచ్చు లేకపోతే బాలగంగాధర్ తిలక్ గారు కావచ్చు అంతటి ఉద్యమాన్ని ఏ ఒక్క వంటి చేత్తో నడిపించగలిగారు ఈనాడు టీవీలు పేపర్లు వచ్చినా మనం ఏది కూడా సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం కానీ ఏమీ లేనప్పుడే అంత గొప్పగా ఆ యొక్క ఉద్యమాలని కానీ సంఘ సంస్కరణలు కానీ చేశారనంటే దైవ అనుగ్రహమే కారణం కాబట్టి అట్టి దైవానుగ్రహం పవిత్ర కాశీక్షేత్రంలో మనకు ఎంతో గొప్పగా లభిస్తుంది అటువంటి అందుకనే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కువ మటుకు కాశీక్షేత్రంలో చేయించేటువంటి అలవాటు కాబట్టి ఇటువంటి కాశీక్షేత్రంలో కర్మదోష నివారణకు సంబంధించి వివిధ రకాలైనటువంటి హోమాలు ముఖ్యంగా రుద్రపారాయణము అఘోర పాశుపత హోమము శనీశ్వర హోమము మరియు తైలాభిషేకం కర్మదోషానికి సంబంధించి జరుగుతుంది కాబట్టి కర్మదోషం తొలగగానే మానవుడు విముక్తి అవుతాడు కాబట్టి దెబ్బ మానగానే మానవుడి యొక్క ఆ బాధ ఎలా విధంగా తొలగిపోతుందో అలాగే కర్మదోషం తొలగిపోయిన తర్వాత చక్కటి సాంత్వన చేకూరుతాడు అని చెప్పడంలో ఏమహ ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వీక్షిస్తున్నటువ ప్రేక్షకుల వారైనా కానీ తాము అనుకున్నటువంటి పని నుంచి సమస్య నుంచి విముక్తి కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మా పాల్గొని దైవానుగృహాన్ని పొంది తరించవచ్చు కరోగారి ఆధ్వర్యంలో మహా మహిమాన్విత కాశీ క్షేత్రంలో శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాసుపతి మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాసుపతి మంత్ర హోమం కాతాయిని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి దోష నివారణకు సనీశ్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగే విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ది శత్రుబాధ భూకోర్టు సమస్యలు మరియు షష్టిపూర్తి బాలారిష్ట దోషం కుజదోషం కాలసర్పదోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు కూడా నూట ఇరవై సార్లు రుద్రపారాయణం తైలాభిషేకం ఇరవై నాలుగు హోమాలను సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో సని మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురువుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో శాస్త్రీయంగా జరిపింపబడుతున్నారు మరి మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి అలాగే గురువుగారు ఈ రోజులలో తమ జాతకరీత్యా కలిగే విద్య ఉద్యోగం వివాహం దాంపత్యం సంతానం అనారోగ్యం ఇలా అనేక రకాల సమస్యల నివారణకు ఎక్కడ చూపించినా కూడా కాలసర్పదోషం ఉందని సర్ సర్పశాంతి నాగ ప్రతిష్ట చేయించండి అని చెబుతున్నారు మరి అసలు ఈ కాలసర్పదోషం ఎవరెవరికి ఎప్పుడు కలుగుతుంది ఇటు కాల సర్పదోష నివారణకు కుజదోషానికి జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో మీరు సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శని త్రయోదశి శివరాత్రి సందర్భంగా ఏ ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో కూడా ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మ జాతక రీత్యా ప్రధానంగా చాలామందికి వివాహం కావట్లేదన్న సంతానం కలగట్లేదన్న సర్పదో కాల సర్పదోషం ఉందంటే జాతకాన్ని సంపూర్ణంగా పరిశీలన చేసే స్థితి కూడా లేకుండా కాలసర్పదోషం ఉంది అని ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి కాలసర్పదోషం వివాహం కావట్లేదంటే కాలసర్పదోషం సంతానం కావట్లేదు అని అంటే సర్ప్రతిష్ఠ దాంపత్య సమస్యలు ఉన్నాయంటే సర్పదోషం ఇలా చెప్పి మనుష్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే అసలు వాస్తవంగా మన శాస్త్ర ప్రకారము నిజంగా కాలసర్పదోషంలో జన్మించి ఉంటే సర్పశాంతి జరిపించుకోవాలి నాగప్రతిష్ఠ సంతానానికి సంబంధించి చేసిన వాళ్ళు సంతానాన్ని పొందిన వాళ్ళని మా బంధువుల్లో కూడా నేను చూశాను సర్ప్రతిష్ఠ జరిగి సంతానం పొందిన వాళ్ళు అయితే ఇక్కడ ఏ సందర్భంలో చేయాలి ఎక్కడ చేయాలి అనే ప్రాతిపదికనే చాలా ప్రధానమైనటువంటిది ఇక్కడ మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దేవాలయాల్లో కాకుండా సర్పక్షేత్రాలైనటువంటి ఘాటి క్షేత్రం కుక్కి క్షేత్రం తిరునల్వేలి తిరుత్తని పళని ఇలాంటివి మరియు కాళహస్తి ఇవన్నీ కూడా సర్పక్షేత్రాలు కాబట్టి ఇక్కడ జరిపించుకుంటే మోపిదేవి కూడా ఇటువంటి జరిపించుకుంటే తప్పకుండా సర్పదోష నివారణ జరుగుతుంది మామూలు సాధారణమైనటువంటి దేవాలయాల్లో జరిగేటువంటి సర్ప ప్రతిష్ఠలకి సర్పశాంతి విధానానికి అంత ప్రాముఖ్యత ఉండదు అంతేకాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి దేవ దేవాలయాలు అయితే ఉన్నాయో ఘాటి కుక్కి తిరునల్వెల్లి తిరుత్తని పళని మోపిదేవి కాళహస్తి వీటిట్లో నాలుగైదు వేల లోపలనే మీకు సర్ప ప్రతిష్టలు సర్పశాంతులు జరిగిపోతాయి దానికి ముప్పై వేలు ఇరవై వేలు కట్టాల్సినటువంటి అగత్యం లేదు కాబట్టి అసలు కాలసర్పదోషం ఉందో లేదో కూడా చాలా మందికి తెలియదు పండితులు చెప్పారు కదని చెప్పి నమ్మడమే ఎందుకంటే డాక్టర్ దగ్గరికి పోతాం డాక్టర్ మందు రాసిస్తే మందును మనం తీసుకుంటాం మంచి డాక్టర్ అయితే మంచి మందుతో మనం తీసుకుంటాం తొందరగా మనకు పరిహారం అవుతుంది లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఎక్కువగా ఆ వైద్యం సరిగ్గా అందక మళ్ళీ వేరే డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది కాబట్టి ప్రతీది కూడా మనం ప్రాక్టికల్గా ఎలాగైతే ఉన్నామో ఇందులో కూడా ప్రాక్టికల్గానే అయితే చాలామందికి చూడగానే అసలు ఆ కాలసర్పదోషం ఉందని అంటుంటారు మన ఈ కళ్యాణ ప్రాప్తి కార్యక్రమం కావచ్చు లేకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆశ్రయోగం కార్యక్రమం ద్వారానైనా కానీ ఇప్పటికీ కూడా చాలామంది మాకు కాలసర్పదోషం ఉందండి అని చెప్పారు మళ్ళీ జాతకం అప్పుడు లైవ్ కాల్లో మనం చూసినప్పుడు జాతకం చూస్తే కాలసర్పదోషం ఉండదు ఇటువంటి వారి అమాయకత్వము వారికి ఎదుటివారికి మనకు సంబంధించి పెన్నిదిగా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అట్లాగే వారు ప్రతి వ్యక్తి కూడాను తెలుసుకోవాలి తమ జీవితంలో నిజంగా కాలసర్పదోషం ఉందా లేదా అందుకనే దీనికి చాలా కొంత రోజులు పరిశోధన చేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇప్పటి వరకు జూన్ వరకు ఏ ఏ డేట్స్ ఏ మంత్ ఏ ఇయర్లో పుడితే కాలసర్పదోషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూలంకషంగా సంగ్రహించి మీ ముందుకు తీసుకువస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా నేను డేట్స్ చదువుతూ ఉంటుంటాను ఆ డేట్స్ మధ్యలో గనక మీరు గనక జన్మించి గురైన వాళ్ళుగా భావించాలి ఆ సందర్భంగా ఆ డేట్స్లలో కనుక మీరు పుట్టిన తేదీ లేకపోతే మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు కాలసర్పదోషము లేదు అని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి చదువుతూ ఉంటాను జాగ్రత్తగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటారో లేకపోతే ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చెవులు పంకించి వినికిస్తారో మీరు వింటారో చూడండి తప్పకుండా మూడు ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు మధ్యలో అలాగే ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఐదు మధ్యలో రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పదమూడు మార్చి పంతొమ్మిది వందల అరవై మధ్యలో జన్మించిన వాళ్ళకి పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల అరవై ఒకటి మధ్యలో ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఇరవై ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై నాలుగు మధ్యలో ఇరవై తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఇరవై ఏడు ఆగస్టు పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధ్యలో జన్మించిన వాళ్ళకి పద్దెనిమిది మార్చి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ముప్పై ఒకటి మే పంతొమ్మిది వందల డెబ్బై మూడు మధ్యలో ఇరవై తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్యలో ముప్పై మే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పదహారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మధ్యలో జన్మించిన వాళ్ళకి పది మే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇరవై రెండు జూలై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మధ్యలో ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మధ్యలో తొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ముప్పై నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మధ్యలో జన్మించిన వాళ్ళకి అలాగే తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది ఎనభై రెండు నుంచి ఇరవై అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యలో ఇరవై తొమ్మిది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఐదు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యలో ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్యలో జన్మించిన వాళ్ళకి మరియు పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు మధ్యలో మరియు పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యలో జన్మించిన వాళ్ళకి చూడండి ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యలో దాదాపు ఒక డెకేడ్ అంటే పది సంవత్సరాలు ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి తొంభై ఐదు నవంబర్ నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్యలో జన్మించిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా కాలసర్పదోషం లేదు ఇప్పుడు వివాహం కావాల్సినటువంటి వ్యక్తులు తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు నవంబర్ పంతొమ్మిదో తారీఖు మధ్యలో జన్మించిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా కాలసర్పదోషం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి అలాగే పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్యలో పదకొండు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇరవై రెండు జులై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యలో తొమ్మిది మార్చ్ రెండు వేల నుంచి ఎనిమిది జులై రెండు వేల మధ్యలో జన్మించిన వాళ్ళకి పంతొమ్మిది జులై రెండు వేల రెండు నుంచి పదిహేను నవంబర్ రెండు వేల రెండు మధ్యలో ముప్పై ఒకటి మే రెండు వేల నాలుగు నుంచి పదకొండు అక్టోబర్ రెండు వేల నాలుగు మధ్యలో పద్ పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఎనిమిది మధ్యలో జన్మించిన వాళ్ళకి మరియు రెండు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి ఎనిమిది డిసెంబర్ రెండు వేల పదహారు చూడండి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు అక్టోబర్ రెండు వేల పదహారు వరకు కాలసత్వదోషం లేదు అంటే ఎనిమిది సంవత్సరాలు లేదు కాబట్టి ఈ రెండు వేల ఎనిమిది నవంబర్ నుంచి రెండు వేల పదహారు అక్టోబర్ మధ్యలో జన్మించిన వాళ్ళకి లేదు కాబట్టి ఈ విషయాన్ని కాలసర్పదోషం లేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి రెండు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి ఎనిమిది డిసెంబర్ రెండు వేల పదహారు మరియు పదిహేను సెప్టెంబర్ రెండు వేల పదిహేడు నుంచి పదమూడు జనవరి రెండు వేల పద్దెనిమిది మధ్యలో మరియు ముప్పై మార్చి రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై మధ్యలో జన్మించిన వాళ్ళకి కాలసర్పదోషం లేదు కాలసర్పదోషం ఉంది సారీ ఈ డేట్స్లలో జన్మించిన వాళ్ళకి మాత్రమే కాలసర్పదోషం ఉంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ విధానాన్ని మళ్ళీ మళ్ళీ కావాలంటే మన ఈ కార్యక్రమాన్ని ఈ హిందూ ధర్మం యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ అప్లోడ్ చేస్తారు కాబట్టి సందేహం ఉన్న వాళ్ళు మళ్ళీ చూడలేకపోయామనేటువంటి వాళ్ళు మళ్ళీ ఆ యూట్యూబ్ ద్వారా మీరు తెలుసుకొని చూసుకోవచ్చు కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇట్టి కాలసర్పదోష నివారణకి సంబంధించి కాశీక్షేత్రంలో చండీ హోమము మరియు కాలభైరవ హోమము సుదర్శన హోమము మృత్యుంజయ హోమము రుద్రహోమము అఘోర పాశుపత గణపతి మూలమంత్ర హోమము ఇవి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు జాతకరీత్యా కాలసర్పదోష నివారణకి ప్రధానంగా మనం చేసే కార్యక్రమాల వల్ల మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మీకు బూస్టప్ కలుగుతుంది తద్వారా మీరు ఆ ప్రయత్నంలో అభివృద్ధిని పొందుతారు దైవం చేసే మహిమ అది ఒక్కటే కుజదోషానికి సంబంధించి సుబ్రహ్మణ్యం హోమం జరిపించడం జరుగుతుంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కుజదోషం కాలసర్పదోషానికి సంబంధించి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఆ ఇబ్బంది నుంచి సత్వర పరిష్కార మార్గంగా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్లయితే ఆ దోష ప్రభావం నుంచి కొంత బయటపడి తదనుగుణంగా మీరు చేసే ప్రయత్నంలో దైవానుగ్రహం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే గురువు గారు కొంతమందికి వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగదు కొంతమందికి గర్భం దాల్చిన మరికొంతమందికి వివాహం అయ్యి పుష్కర కాలం దాటిన దంపతుల మధ్య అవగాహన లోపంతో మనస్పర్తలు వస్తుంటాయి మరి దాంపత్య సంతాన సమస్యలతో పాటు విద్య ఉద్యోగ ప్రాప్తికి పవిత్ర కాశీ క్షేత్రంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో సన్నిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలామందికి వివాహమైన తర్వాత మూడు సంవత్సరాల లోపల దైవానుగ్రహంతో సంతానం కలుగుతుంది దైవానుగ్రహం మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కలగలేదంటే దైవానుగ్రహం లోపం ఉంది ఎక్కడో జాతకంలో లోపం ఉన్నట్టని గమనించి జాతకరీత్యా మంచి ఉపాసనా పరమైనటువంటి జ్యోతిషుని సంప్రదించాలి దీంతో పాటుగా వైద్యుని కూడా సంప్రదించాలి ఎందుకు వైద్యము ప్లస్ దైవము అని అంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో దైవానుగ్రహం తోడై ఉండాలి అప్పుడే మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి చాలామందికి ఉండేటువంటిది ఏంటనంటే సంతానం కలగకపోవడం వల్ల అనేక సమస్యలు కుటుంబంలో సమాజంలో చీత్కారాలు అనేటువంటివి ఉంటాయి అవి మనం ఎదుర్కొనే దంపతుల్ని చూస్తే మనం మనకు అనుభవిస్తా మనం తెలుస్తుంది కానీ ఆ సమస్య మనదాకా రాకూడదు అనేటువంటిది ఎవరికీ కూడా కలగకూడదు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చక్కటి సంతానవంతులు కావాలనేటువంటి కోరుకోవాలి ఎందుకనంటే ఆ బాధ అనేటువంటిది అనుభవించే వాళ్ళకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు అటువంటి సంతాన దోషానికి నవగ్రహాల్లో ప్రధానమైనటువంటి కారకులు కుజరాహుకేతులు శనిలు మరియు గురుగ్రహాలు సంతాన కారకుడు గురువు కాబట్టి గురువుకి అధిష్టాన దేవత దత్తాత్రేయుడు కాబట్టి దత్తాత్రేయ మూలమంత్ర హోమంతో పాటు కుజ ప్రభావం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి చండీ మూలమంత్ర హోమం కేతు ప్రభావం కాబట్టి గణపతి మూలమంత్ర హోమంతో పాటు నవగ్రహాలు సంతాన స్థానాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి నవగ్రహ హోమాలు నవగ్రహ అధిష్టాన దేవతల హోమాలు జరిపించడం జరుగుతుంది దీంతో పాటుగా సంతాన గోపాల హోమము సంతాన పాశుపత హోమం జరిపించడం జరుగుతుంది ఇక దాంపత్య విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కర్మదోష ప్రభావం వల్ల మానవుడు ఇబ్బందులు పడుతుంటుంటాడు కాబట్టి గత జన్మంలో ఏదో దోషం చేసి ఉంటాం భార్య వలన కావచ్చు భర్త వలన కావచ్చు పీడితురాలు పీడితురాలవుతుంటున్నారు పీడితులు అవుతుంటుంటారు కాబట్టి ఇక్కడ ఆ యొక్క సమస్య పరిష్కారం కావాలంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాల్సింది కాబట్టి వివాహ స్థానం ఏడవ స్థానం ఏ లగ్నంలో జన్మించిన వాళ్ళకైనా కానీ ఏ రాశిలో జన్మించిన వాళ్ళకైనా కానీ అట్టి సప్తమ స్థానము నవగ్రహాలు కూడా ప్రభావితం అవుతాయి నవ నా ప్రభావితం చేస్తాయి సప్తమ స్థానాన్ని కాబట్టి కుటుంబ భావము సప్తమ భావము భాగ్యభావము షష్టమ భావము వీటిని అనుసరించి దాంపత్య సౌఖ్యం అనేటువంటిది మనం చెప్పవచ్చు జాతకంలో కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల దాంపత్య సమస్యల నివారణకై చెప్పినట్టుగా నవగ్రహ హోమాలు నవగ్రహ అధిష్టాన దేవతల హోమాలతో పాటు దాంపత్య పాశుపత మంత్ర హోమము మరియు దాంపత్య కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి దశమహా విద్యల్లో ఆఖరిదైనటువంటి కమలాత్మికా మూల మంత్ర సంపుడిత లక్ష్మీ సూక్త హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది ఇక విద్య కోసమే మరియు ఉద్యోగాభివృద్ధి కోసమే విద్య కోసం ప్రతి మానవుడు కూడా విద్య విద్య అంటే ఏంటి జ్ఞానం అంటే చిన్నపిల్లలే విద్య చదివేవాళ్లే విద్యని కాదు మనం ఏ ప్రయత్నం ఉద్యోగం చేస్తుంటాం కొత్త ఎడ్యుకేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది సాఫ్ట్వేర్లో కావచ్చు ఇంకా ఇతరత్ర సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి కాబట్టి అటువంటి కొత్తదనాన్ని మనం తొందరగా మనకు రావాలంటే సరస్వతి అనుగ్రహం కావాలి కాబట్టి విద్య కోసమే జ్ఞానాన్ని పెంపొందించడం కోసం అంటే ఏ పని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని మనకు అవగతం అవ్వాలి మనకు మైండ్కి రావాలి అని అంటే జ్ఞానదేవి అయినటువంటి సరస్వతి అనుగ్రహం కావాలి కాబట్టి సరస్వతి హోమంతో పాటు దక్షిణామూర్తి అనుగ్రహం కలిగిందా అన్నీ కూడా కరతలామాలకం అయిపోతాయి ఇలా పేపర్లో ఇలా చూడగానే మనకు మైండ్లోకి ఎక్కిపోతుంది మన మైండ్ అంతా కూడా అర్థం చేసుకోగలుగుతుంది కొంతమంది ఆదిశంకరాచార్యుల వారు ఒక్కసారి ఇలా చూస్తేనే ఒక్కసారి వింటేనే వేదాన్ని అప్పజెప్పేవారు అంతటి ధారణాశక్తి వచ్చి ఎలా వచ్చింది పరమేశ్వరుని అనుగ్రహ ప్రాప్తి వలన కాబట్టి కొన్ని జన్మతహ జాతకరీత్యా గొప్ప అనుభవాన్ని పొందుతారు కొన్ని ప్రయత్నపూర్వకంగా పరిహారాల ద్వారా ఆ యొక్క యోగాన్ని పొందుతారు కాబట్టి అట్టి దక్షిణామూర్తి మూలమంత్ర హోమం సరస్వతి హోమం ఉద్యోగం చేసే ప్రతి ప్రయత్నంలో ఉద్యోగం అనేటువంటి దశమస్థానం కాబట్టి ఇట్టి దశమస్థానము ప్రభావితం అవుతుంది కాబట్టి ఈ దశమ స్థానాధిపతికి సంబంధించినటువంటి హోమాలతో పాటుగా ఉద్యోగ కారకుడు రవి కాబట్టి రవి యొక్క అధిష్టాన దేవత రుద్ధుడు కాబట్టి రుద్ర హోమము మరియు సుదర్శన మూలమంత్ర సుదర్శన మాలామంత్ర సుదర్శన గాయత్రి హోమంతో పాటు కాలభైరవ హోమము మరియు కర్మదోషం తొలగిపోతే అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి నూట ఇరవై ఒక్కసార్లు రుద్రపారాయణంతో పాటు శనీశ్వర హోమం జరిపించడం జరుగుతుంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి దాంపత్య సంతాన సమస్యలతో పాటుగా విద్యా ఉద్యోగ అభివృద్ధికి ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు అలాగే చాలామందికి సమస్యలు అనేటువంటివి ఉన్నా చెప్పుకోలేనటువంటి పరిస్థితి అటువంటివన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా నమోదు చేసుకున్నట్లయితే ఆ భగవంతుడు ప్రేరణ చేత మీ సమస్యలకి మీకే ఒక ఆలోచన కలిగించి ఆ సమస్యల పరిష్కారం ద్వారా మీరు యోగాన్ని పొందుతారని చెప్పవచ్చు అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో సని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపతి మంత్ర హోమం గాంధర్వ హోమం అమ్మాయిల కొరకు వరపాశుపతి మంత్ర హోమం కాత్యాయని హోమంతో పాటు మేష వృషభ మిథున కర్కాటక కన్యా తుల ధనుస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి దోష నివారణకు సనీస్వర హోమం అఘోర పాశుపతి మంత్ర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలిగే విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం వ్యాపార అభివృద్ధి శత్రుపాత భూకోర్టు సమస్యలు మరియు షష్టిపూర్తి బాల అరిష్ట దోషం కుజదోషం కాలసర్ప దోషం వంటి వివిధ సమస్యల నివారణకు ముఖ్యంగా గత జన్మల కర్మదోష నివారణకు నూట ఇరవై ఒక్క సార్లు రుద్రపారాయణం తైలాభిషేకం ఇరవై నాలుగు హోమాలను సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శని త్రయోదశి మాసశివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్ఠలతో శాస్త్రీయంగా జరిపింపబడుతున్నారు మరి గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత సంప్రదించండి ధన్యవాదాలు సందర్భంగా తేదీలలో పవిత్ర కాశీ క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి కూడా వివరించారు గురుగారు అలాగే ఒక చిన్న ప్రశ్న ఉంది గురుగారు గురుగారు అరవై సంవత్సరాలు దాటిన వారికి మృత్యుదేవత కబలిస్తుందంటారు షష్టి పూర్తి సందర్భంగా చేసుకోవాల్సిన హోమాలు పిల్లలు పుట్టిన తరువాత కలిగే అరిష్ట శాంతికి అనారోగ్యం మరియు నక్షత్ర శాంతి దోషాల నివారణకు సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో శనిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ఈ ఆధ్వర్యం మీ ఆధ్వర్యంలో జరిపింపబడే పూజా కార్యక్రమ విశేషాలను కూడా ఒకసారి వివరించండి తప్పకుండా అమ్మ చాలామందికి తల్లిదండ్రులు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత షష్టి పూర్తి అనేటువంటి కార్యక్రమం జరిపించుకోవాలి కొంతమంది శక్తి లేక జరిపించుకోరు ఎందుకంటే లక్షలతో కూడుకున్నటువంటి కార్యక్రమం అయినా షష్టిపూర్తి సందర్భంగా మృత్యుంజయునికి అనుగ్రహం కలిగిందనంటే తప్పకుండా ఆ యొక్క వ్యక్తికి దీర్ఘాయుష్ కలుగుతుంది కాబట్టి ఆ షష్టిపూర్తి సందర్భంగా పరమేశ్వరుని మృత్యుదేవత రూపంలో పరమేశ్వరుని ఏ విధంగా కొలుస్తామో అటువంటి పరమేశ్వరునికి ఆలవాలమైనటువంటి కాశీ క్షేత్రంలో నూట ఇరవై ఒక్కసారి రుద్రపారాయణంతో పాటు రుద్రహోమము మృత్యుంజయ హోమము నవగ్రహాల యొక్క హోమాలు జరిపించడం జరుగుతుంది అంతేకాకుండా మానవుడు ఏ శిశువు జన్మించినా జన్మించినటువంటి లగ్నాన్ని అనుసరించి శుభస్థానాల్లో పాపగ్రహాలు పాపస్థానాల్లో శుభగ్రహాలు ఉన్నట్లయితే బాలారిష్ట దోష ప్రభావం ఉంటుంది దీనివలన ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు సంవత్సరాల వరకు ఆ బిడ్డడు ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు అనారోగ్య సమస్యలు కాబట్టి బాలారిష్ట దోష నివారణకి సంబంధించినటువంటి హోమాలతో పాటుగా ప్రతి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి నక్షత్ర శాంతిపూర్వకంగా హోమాది కార్యక్రమాలు జరపబడతాయి అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో నరదృష్టి శత్రుబాధ భూకోర్టు సమస్యలు చాలా ఉంటుంటుంటాయి అంతేకాకుండా వ్యాపారాభివృద్ధికి నోచుకోలేరు కాబట్టి ఇటువంటి దోష నివారణకి సుదర్శన హోమం చాలా ప్రభావవంతమైనది అనగా వేదము విహితమైనటువంటి కార్యక్రమాలు ఇవి కాబట్టి వేదం అంగీకరించినటువంటిది కాబట్టి సుదర్శన మూలమంత్ర హోమం సుదర్శన హోమం సుదర్శన గాయత్రి హోమంతో పాటు లక్ష్మీ మూలమంత్ర సంపృతి లక్ష్మీ సూప్త హోమం వ్యాపారాభివృద్ధికి రుద్రహోమము దత్తాత్రేయము వ్యాపారాభివృద్ధికి చేయించడం జరుగుతుంది కాబట్టి నరదృష్టికి కాలభైరవ సుదర్శన రుద్రహోమాలు ఎంతో ఉపయోగపడతాయి అఘోర పాశుపథం వల్ల మనకు తెలియకుండా వచ్చే సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అంతేకాకుండా ఆఖరుగా నా గాయత్ర్యా పర మంత్ర నమాతు పరదేవత నవరతో ద్వాదశి వ్రత నా అన్నదాన సమోదాన దానాలలో అన్నదానాన్ని మించిన దానం లేదు వ్రతాలలో ద్వాదశి వ్రతం దైవంలో తల్లి అలాగే మంత్రంలో గాయత్రి మంత్రం మించిన మంత్రాలు లేవు ఇట్టి నానుడిని అనుసరించి క్షేత్రంలో చేసే ప్రతి దాన కార్యక్రమం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది మీ ఇంట్లో గతించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంవత్సరీకం వచ్చే లోపల ఇటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే చేస్తారో ఏ ఈ అన్నదానమే కాదు ఏ దాన కార్యక్రమం చేసినా ఆ దానం యొక్క సంపూర్ణ ఫలితం అంతా కూడా బ్రహ్మగారు అనగా ఆ చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఆ గతించినటువంటి వాళ్ళ ఖాతాలో వేస్తాడు కాబట్టి సంవత్సరం సంవత్సరీకం లోపల జరుపుకునేటువంటి ఏ దానమైనా కూడా ద్విగుణీకృతమవుతుంది అటువంటిది కాశీక్షేత్రంలో చేస్తే క్షేత్ర ప్రాధాన్యాన్ని బట్టి మనం చేసే ప్రతి కార్యక్రమము మనం చేసే ప్రతి దానము రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఎందుకంటే ఏ పూజ చేసినా ఎక్కడ పూజ చేసినా అక్కడ అన్నదానం జరగాలి మనం ఎక్కడో పూజ చేర్పించి ఇంకెక్కడో అన్నదానం చేస్తే ఫలితం కాదు కాబట్టి అక్కడ కార్యక్రమం శనిత్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం జరగకూడదు కాబట్టి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో సహకరించవచ్చు లేదు కేవలం అన్నదాన కార్యక్రమంలో సహకరించాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అంతిమంగా ఈ శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా మేషమి మేష మిథున కర్కాటక కన్యాతుల ధనుస్సు మకర కుంభరాశుల్లో జన్మించిన వారితో పాటుగా గత అనగా సూర్యగ్రహణం జూన్ జూన్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడింది అట్టి సూర్యగ్రహణం సందర్భంగా వచ్చే వచ్చినటువంటి దోష ప్రభావానికి గురైనటువంటి రాశులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ అనగా సూర్యగ్రహణం ఏర్పడినప్పటి నుంచి నలభై రోజుల పాటు ఈ దోషం ఉంటుంది కాబట్టి ఈ దోష ప్రభావంలో అత్యంత అరుదుగా కాశీ కాశీక్షేత్రంలో జరిపించబడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా దోష ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నమో నమోదు చేసుకోవచ్చు సూర్యగ్రహణ దోషం ఎవరికి నమోదు ఎవరికి ఉంది అని అంటే వారికి సింహరాశి వారికి వారికి తప్ప అన్ని రాశుల వారికి అనేటువంటిది ఉంది కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి మహత్తరమైనటువంటి కాశీక్షేత్రంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో నమో కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి నమోదు చేసుకునే వాళ్ళు ఈ కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు తిరిగి మీ యొక్క సంకల్పం వచ్చే సంవత్సరం జూలై కల్లా ఆ పరమేశ్వరుడి దగ్గరుండి నడిపిస్తాడు నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ధన్యవాదాలు గురువు గారు సని మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో పవిత్ర క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల గురించి భక్తులకు చాలా చక్కగా వివరించారండి చూశారు కదండి అలాగే మరి మీరు కూడా సన్ని మాస శివరాత్రి సందర్భంగా జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో పవిత్ర కాశీ క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అనుకునే భక్తులు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్లను సంప్రదించండి చూశారు కదండి ఇది ఈ వాళ్ళ ఆస్ట్రోయోగం తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు